హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా క్రియేటివిటీస్. ఈరోజు మనం మన ఛానల్లో పేస్ట్రీ చూడబోతున్నామండి. అది ఎగ్లెస్ చాక్లెట్ పేస్ట్రీ. చూస్తుంటే ఇది ఇంట్లో తయారు చేసినట్టు అనిపించట్లేదు కదా, కానీ ఇది నేను స్వయంగా ఇంట్లోనే తయారు చేశానండి. బయటన ఇలాంటి కేక్స్ దొరకచ్చు, కానీ మన చేతులతో మనమే స్వయంగా ఇంట్లో తయారు చేసుకుంటే ఆ థ్రిల్లే వేరుంటుంది. ఇప్పుడు మనం దీన్ని బేస్, ఐసింగ్, ఇంకా డెకరేషన్ అన్నీ ఇప్పుడు చూద్దామండి. అయితే ఇది చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలనుకున్న లైక్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేయాలండి. అక్కడ క్లిక్ చేయడంతో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది, అది సెలెక్ట్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియోస్ ఇంకా బిఫోర్ వీడియోస్ కూడా మీరు నోటిఫికేషన్స్ ద్వారా చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ బౌల్లోని నేను మిల్క్ తీసుకుంటున్నానండి, దాంట్లో లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకోవాలి. అయితే నేను ఈ రెసిపీస్ చూపించేటప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ టిప్స్ చెప్తానండి, నా ఓన్ ఎక్స్పీరియన్స్. సో అది ఫాలో అవ్వకండి, నా వీడియో మొత్తం చూస్తుండండి, మీకు ఆ టిప్స్ తప్పకుండా యూజ్ అవుతాయి. ఇంకా మీరు చేసుకునే రెసిపీస్ కూడా ఎగ్జాక్ట్గా నేను చేసినట్టే వస్తాయి. ఇందాక మిక్స్ చేసుకున్నాం కదండి, అది ఒక 5 మినిట్స్ రెస్ట్ అవ్వనిద్దాము. ఈలోగా మనం ఇవన్నీ రెడీ చేసుకుందాం. అయితే దీంట్లో నేను మైదా తీసుకున్నాను, షుగర్ పౌడర్, ఇంకా కోకో పౌడర్, ఇంకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇంకా సాల్ట్, ఇవన్నీ కలిపి జల్లించుకుంటున్నానండి. నేను మీకు పర్టికులర్గా ఇంగ్రీడియంట్స్ చూపించలేదండి, ఇంగ్రీడియంట్స్ కోసం మీరు నా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు. అదే విధంగా నేను టైటిల్స్ కూడా ఇస్తున్నాను వీడియోలో, సో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. సో జల్లించుకున్నాము, ఇది బాగా మిక్స్ చేసుకుందాము. అయితే నేను చూపిస్తున్న రెసిపీలోనండి నేను 2 రకాలుగా చేశాను. ఇప్పుడు అవి ఎలాగన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇందాక మనం రెస్ట్ చేస్తున్నాం కదండి, ఇలాగ విరిగినట్టు లైట్గా వస్తుంది. ఇప్పుడు నేను దీంట్లో ఆయిల్ మిక్స్ చేస్తున్నాను, ఇంకా దీంట్లోని తగినంత మిల్క్ కూడా వేస్తున్నాను. ఇందాక వేసాం కదా, ఇది మళ్ళీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాం. అయితే నేను మీకు ఇన్నిసార్లు యాడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా, కానీ టోటల్ ఎంత పడుతుంది అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. అలాగే నా టైటిల్స్ ద్వారా ఎప్పుడు ఎంత యాడ్ చేస్తున్నాను అన్నది మీరు గమనించవచ్చు. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని మైదా మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకుందాం. అయితే ఇందులోని మనం బీటర్ యూజ్ చేయట్లేదండి, విస్కర్తో మిక్స్ చేసుకుంటున్నాము. ఇది నార్మల్ ఎగ్లెస్ కేక్ కనుక విస్కర్తో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది, బీటర్ అవసరం లేదు. సో మీరు ఆ విధంగానే మీరు కూడా చేసుకోవాలి, కొద్ది కొద్ది వేసుకుంటే ఎటువంటి లంప్స్ ఫామ్ అవ్వకుండా మన బ్యాటర్ మంచి స్మూత్గా వస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం ఫ్లోర్ అంతా యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు విస్కర్తో కండా స్పాచ్యులతో అయితే ఇంకా బాగా మిక్స్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అయితే మన బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తుంది కదా, సో ఇందులో నేను కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి, లైక్ ఒక 50 ml వరకు. నేను ఇంకోటి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగా కనిపించాలి బ్యాటర్. దీంట్లో నేను చాక్లెట్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఇంకా ఫ్లేవర్ని రిచ్గా ఉండడం కోసం. అయితే ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మౌల్డ్లోకి రెడీ చేద్దామండి. నేను మౌల్డ్లో ఫస్ట్ ఆయిల్ అంతా బాగా అప్లై చేస్తున్నాను. దీని మీద దీనికి సరిపడా బటర్ పేపర్ వేసి దాని మీద కూడా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇప్పుడు మౌల్డ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అయితే నేను తీసుకున్న ఈ మౌల్డ్లోని నాకు కేక్ యొక్క లెంత్ పెద్దది రావాలి అని చెప్పేసి నేను ఈ బ్యాటర్ ఏదైతే మనం రెడీ చేసుకున్నామో అది హాఫ్ హాఫ్గా చేసి 2 టైమ్స్ నేను బేక్ చేసుకుంటున్నానండి. ఇది వేసిన తర్వాత ఇలా బీట్ చేసుకుందాం. అయితే ఓవెన్లో పెట్టుకుంటున్నాను. ఓవెన్లో నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ పెట్టుకున్నాను 180 డిగ్రీస్, బేక్ మోడ్లోని ఓటీజీలో పెడుతున్నానండి. ఫర్ 15 to 20 మినిట్స్ వరకు నేను బేక్ చేసుకున్నాను. అయితే ఓవెన్ లేని వాళ్ళు కుక్కర్లో కూడా బేక్ చేసుకోవచ్చు, 30 to 40 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఒకవేళ అవ్వలేదంటే మళ్ళీ మనం చెక్ చేసుకుని బేక్ చేసుకోవచ్చు. అయితే మన కేక్ రెడీ అయిపోయిందండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసుకొని
ఒక స్టాండ్ మీద పెట్టుకుంటే బాగా కూల్ అవుతుందండి. ప్లేట్లో పెట్టేకుండా స్టాండ్ మీద పెడితే కింద నుంచి మీద నుంచి గాలి వెళ్ళడం, అది ముద్దగా నొక్కేసినట్టు ఉండకుండా మనకి ఫ్లఫీగా ఉంటుంది అన్నమాట కేక్. ఇప్పుడు నేను రిమైనింగ్ బ్యాటర్ కూడా ఇదే మౌల్డ్లో వేసుకొని బేక్ చేసుకుంటాను, ఎందుకంటే మన కేక్ అంతా సేమ్ ఒకటే సైజులో కదా రావాలి, అందుగురించి అదే మౌల్డ్ యూజ్ చేసుకొని మనం బేక్ చేసుకుందాం. ఇప్పటి వరకు మనం చాక్లెట్ కేక్ చూసాం కదా, ఇప్పుడు మనం వెనిలా కేక్ తయారు చేద్దామండి. మొత్తం అంతా చాక్లెట్ కాకుండా మిక్సింగ్ అయితే బాగుంటుందని నేను ఈ విధంగా చేస్తున్నాను. అయితే ఇందాక నేను ఏదైతే రేషియోస్ తీసుకున్నానో, బ్యాటర్, మైదా, షుగర్ పౌడర్ ఇవన్నీను ఇందులోనే వాటిలో హాఫ్ అండి ఈ మిక్చర్స్ అన్నీను. సో అది కూడా నేను మీకు టైటిల్స్లో చూపిస్తున్నాను కదా, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అయితే ఇప్పటి వరకు టిప్స్ ఏమున్నాయి మామూలే కదా అనుకోవద్దు, ఇప్పుడు ఇక్కడి నుంచే మన టిప్స్ అన్నీ స్టార్ట్ అవుతాయండి. ఎందుకంటే చాక్లెట్ కేక్ ఏదైతే చేసామో దాని ఏవైతే ఫాల్ట్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న మిస్టేక్స్ అవన్నీ ఇప్పుడు మనం రీకరెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా మన కేక్ని ఇంకా స్పాంజీగా ఇంకా స్మూత్గా రావడానికి నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేశాను. అయితే ఇందాక మనం మిల్క్ ఇంకా లెమన్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు నేను మిల్క్ వెనిగర్ తీసుకుంటున్నాను. ఇది రూమ్ టెంపరేచర్ మిల్క్ అండి. ఈ విధంగా టెక్స్చర్ వస్తే ఇంకా మన బ్యాటర్, ఐ మీన్ మన కేక్ చాలా స్మూత్గా ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఇందులోని నేను షుగర్ పౌడర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. ఇందాక మనం చేసిన చాక్లెట్ కేక్లోని షుగర్ పౌడర్ కూడా మైదాతోటి కలిపేసాము, కానీ ఇప్పుడు నేను షుగర్ పౌడర్ సెపరేట్ చేసి ఈ విధంగా ముందుగానే మిల్క్ బ్యాటర్లోని మిక్స్ చేసుకొని కలుపుతున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, అయితే ఇప్పుడు దీంట్లోనే మిల్క్ ఇంకా ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. చాక్లెట్ కేక్లోని మిల్క్ చిల్గా ఉండడాన్ని నాది సరిగ్గా రాలేదండి. ఇప్పుడు నేను నార్మల్ మిల్క్ తీసుకోవడం వల్ల ఇది బాగా వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో మైదా మిక్చర్ని యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఇందాకట్లాగే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే చిల్డ్ మిల్క్ వల్ల మనకు కేక్ సరిగ్గా రాదండి, సో దానికి మనం నార్మల్ టెంపరేచర్ ఉన్న మిల్కే తీసుకోవాలి. ఈ విధంగా ఎటువంటి లంప్స్ లేకుండా స్మూత్ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. అయితే దీంట్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని ఇంకొంచెం సిల్కీగా తయారు చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇదంతా మన బ్యాటర్ రెడీ అయిపోయిందండి, చాలా స్మూత్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం చాక్లెట్ కేక్ బేక్ చేసుకున్న మౌల్డ్ ఏదైతే ఉందో సేమ్ అదే మౌల్డ్లోని ఈ బ్యాటర్ కూడా వేసుకొని బేక్ చేసుకుందాం. ఇందాకట్లాగే సేమ్ అదే టెంపరేచర్ అది అడ్జస్ట్ చేసుకొని బేక్ చేసుకుందామండి. నేను చేస్తున్న కేక్ సిలిండర్ మోడల్ కదండి, అందుగురించి సేమ్ అదే మౌల్డ్లోని నేను అన్ని షేప్స్ ఒకేలాగా వచ్చేలాగా చూసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బేకింగ్ పెట్టేసి మనం ఐసింగ్ కోసం రెడీ చేసుకుందామండి బేక్ అయ్యేలోగా. అయితే ఐసింగ్ కోసం నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను, 1 కప్ విప్పింగ్ క్రీమ్ అండి. ఇప్పుడు మనం దీన్ని బాగా బీట్ చేసుకుందాం. విప్పింగ్ క్రీమ్ మనకి మార్కెట్లో దొరుకుతుందండి, మామూలుగా విప్పింగ్ క్రీమ్స్ ఉంటాయి, లేదంటే అమూల్ విప్పింగ్ క్రీమ్ కూడా ఉంటుంది, అది చిన్న పౌచెస్లో కూడా దొరుకుతాయి మనకి మార్కెట్లో, మనం అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం బటర్ యూజ్ చేసి ఇంట్లోని క్రీమ్ తయారు చేసుకోవచ్చు అండి, కానీ దానికన్నా అది తినడం వల్ల మనకి హెవీగా ఉంటుంది ఆయిలీ ఆయిలీగాను, కానీ ఈ విప్పింగ్ క్రీమ్ అలా ఉండదండి, ఇది చాలా స్మూత్గా ఉంటుంది, ఇంకా మీకు హెవీ అనిపించదు, చాలా లైట్గా కూడా ఉంటుంది. సో అందుగురించి నేను ఎక్కువగా ఈ విప్పింగ్ క్రీమే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మనది లైట్గా పీక్స్ వచ్చాయి, ఇంకా థిక్ పీక్స్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. ఇప్పుడు థిక్ పీక్స్ వచ్చాయి కదండి, సో మన బీటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. కేక్ రెడీ అయిపోయిన వెంటనే ఐసింగ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక బౌల్లోని విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను, ఒక 1/4 కప్. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి హీట్ చేసుకుంటున్నానండి. ఇది కొంచెం వార్మప్ అయితే సరిపోతుంది, ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు. ఇప్పుడు ఇది మనం తయారు చేసుకుంటుంది చాక్లెట్ సిరప్ అండి, సో అందుగురించి ఆల్రెడీ మనం వెయిట్ చేసుకున్నాం కదా క్రీమ్లోని. ఇప్పుడు చాక్లెట్ వేసి మనం మెల్ట్ చేసుకుందాం. అది ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇది బాగా వేడిగా ఉంది కదా ఆల్రెడీ, దాంట్లో ఇది వేయటం వల్ల మెల్ట్ అయిపోయి మనకి ఈ విధంగా సిరప్ తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇది కేక్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన బేస్ కూడా కూల్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పైన ఆల్రెడీ ఇలాగ క్రాక్స్ వచ్చాయి కదండి, ఆ పైన ఉన్న బేస్ అంతా నేను తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఫస్ట్ చాక్లెట్ కేక్కి ప్రిపేర్ చేసింది అంత ఫ్లఫీగా అనిపించట్లేదు నాకు. దీన్ని ఇంకా 2 లేయర్స్ కింద నేను కట్ చేసుకుంటున్నానండి. ఇది ఇలాగ ఉండటం వల్లే నేను వెనీలా కేక్లో చిన్న చేంజెస్ చేసి చేశాను. అయితే ఇప్పుడు అది కూడా చూద్దాము. నేను ఇక్కడ ఈ స్లైసెస్ చాక్తో చేస్తున్నానండి. ఒకవేళ చాక్ అనేసే కాదు, చాక్తో ఒక్కొక్కసారి అన్ఈవెన్గా కూడా వస్తుంది. సో ఈ విధంగా మనం థ్రెడ్ పెట్టుకొని ఇలాగ కూడా మనం చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఈక్వల్గా వస్తుంది ఈవెన్గా. చూడండి ఇప్పుడు మన వెనీలా కేక్ ఎంత స్పంజీగా సాఫ్ట్గా వచ్చిందో. చాక్లెట్ కేక్ అంటే ఇది చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ నేను కేక్ ఐసింగ్ చేయడానికి బోర్డ్ తీసుకున్నానండి, కార్డ్బోర్డ్. ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నదే. దీని మీద లైట్గా క్రీమ్ అప్లై చేశాను, అలాగైతే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది కేక్. సో ఇప్పుడు నేను ఆ కేక్ పెట్టుకున్నాను కదా, కేక్ పెట్టుకుని దాని మీద షుగర్ సిరప్ తోటి అప్లై చేస్తున్నాను. మనం తయారు చేసుకున్న క్రీమ్ కూడా ఇప్పుడు నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర ఈ కేక్కి అప్లై చేసే స్పాచ్యులా ఉందండి. ఈ స్పాచ్యులా తోటి నేను అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ ఐసింగ్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్నీ నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించానండి. వీటి వల్ల నా వర్క్ ఇంకా ఈజీ అయ్యింది. సో దాని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. మీరు కూడా ఇవి తెప్పించుకొని చేసుకోవచ్చు. అది ఈ ఫీలే వేరుగా ఉంటుందండి. ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకోవచ్చు, కానీ ఇలాగా కేక్ ఐటమ్స్ అన్నీ మనకు ఉన్నాయనుకోండి అందుబాటులో, ఆ ఫీలే వేరేగా ఉంటుంది. మనం కూడా ఎక్స్పర్ట్లా ఫీల్ అవుతూ ఉంటాము, అలాగే కేక్స్ కూడా ఎక్స్పర్ట్లాగే వస్తాయి. సో ఈ విధంగా నేను ఆల్రెడీ చాక్లెట్ బేస్ తీసుకున్నాను కదా, దానికి ఆల్టర్నేట్గానే ఇప్పుడు వెనీలా బేస్ తీసుకున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ బేస్కి నేను ఇలాగా షుగర్ సిరప్ ఇంకా క్రీమ్ కూడా అప్లై చేసుకుంటున్నాను అన్నమాట. అయితే పేస్ట్రీ క్రీమ్ ఇవన్నీ ఎలాగా అవుతుందా లేదా అని ఏమీ డౌట్ పడక్కర్లేదండి. నేను చెప్పిన విధంగా మీరు చేస్తూ ఉంటే మీరు కూడా ఈజీగా ఇంట్లోని పేస్ట్రీని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని లేయర్స్ మనం 1 బై 1 ఆల్టర్నేట్గా పెట్టుకొని ఇలా క్రీమ్ అప్లై చేసుకుంటూ చేసుకుందామండి. అయితే ఇందాక ఆల్రెడీ మనం బేస్ తయారు చేసేటప్పుడు నేను 2 విధాలుగా మీకు చూపించాను కదా. స్టార్టింగ్లో చాక్లెట్ కేక్ కోసం తయారు చేసేటప్పుడు నేను చిల్డ్ మిల్క్ తీసుకున్నానండి. అందుగురించి అందులోని లెమన్ వేసినా సరే అది సరిగ్గా బ్రేక్ అవ్వలేదన్నమాట, అంటే పాలు సరిగ్గా విరగలేదు. దానివల్ల నా కేక్ సరిగ్గా ఫ్లఫీగా రాలేదు. ఇంకొకటి ఏంటంటే నేను షుగర్ పౌడర్ మైదాలో వేసి మిక్స్ చేశాను కదా, దానివల్ల నేను మిక్స్ చేసేటప్పుడు నా బ్యాటర్ థిక్గా వస్తుంది. అలా కాకుండా మనం ముందుగానే షుగర్ పౌడర్ని మిల్క్లో మిక్స్ చేసుకుంటే ఆ టెక్స్చర్ ఇంకా చాలా స్మూత్గా వస్తుందండి, అది ఇంకా చాలా ఫ్లఫీగా కూడా ఉంది కేక్. సో ఈ విధంగా మీరు ఏంటంటే నేను చేసేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నేను మీకు షేర్ చేస్తున్నాను. దానివల్ల ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా తయారు చేయొచ్చు. ఇక్కడ మొత్తం అంతా ఐసింగ్తో కవర్ చేస్తానండి. అయితే కవర్ చేసిన తర్వాత మన కేక్లోని అంటే ఏవైనా అప్ అండ్ డౌన్స్ ఏవైనా ఉంటే అట్ల గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్స్ అంతా కవర్ చేసుకోవడానికి నేను ఈ విధంగా మొత్తం క్రీమ్ అప్లై చేసి దాన్ని ఆ గ్యాప్స్ అన్ని కవర్ చేస్తున్నానండి. ఇది ఇలాగ ఈ విధంగా మొత్తం కవర్ చేసుకున్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక అట్లీస్ట్ 1/2 అవర్ పెడితే అది కొంచెం గట్టిపడుతుంది క్రీమ్. చూడండి ఈ విధంగా నాది రెడీ అయిపోయింది. సో ఫస్ట్ నేను ఇది ఫ్రిడ్జ్లోనే 1/2 అవర్ వరకు పెడతాను, అప్పుడు రిమైనింగ్ ఐస్ ఇది చూద్దాం. ఇది కూలింగ్ అయ్యేలోగా రిమైనింగ్ క్రీమ్ ఏదైతే ఉందో దాంట్లోని మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా చాక్లెట్ సిరప్, ఇప్పుడు అది చల్లారిన తర్వాత థిక్ అయిపోయిందండి కొద్దిగా. అంటే నేను నా కేక్కి లైట్ క్రీమ్ కలర్, ఎగ్జాక్ట్ వైట్ కాకుండా లైట్ క్రీమ్ కలర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా అది మిక్స్ చేసుకున్నాను. లేదంటే వైట్ కలర్తో ఇవ్వాలనుకుంటే ఐసింగ్ ఆ వైట్ కలర్ అని ఇవ్వచ్చు, లేదంటే ఏ కలర్ ఇవ్వాలనుకుంటే ఆ కలర్ మనం యాడ్ చేసుకొని ఇవ్వచ్చు అన్నమాట.
ఇప్పుడు నా హాఫ్ అన్ అవర్ తర్వాత నేను దీన్ని ఐసింగ్ కూడా చేస్తున్నానండి. నేను పైన ఈ కేక్కి ఏదైతే డిజైన్ వేయాలనుకుంటున్నానో దానికి తగ్గ నాజిల్ తీసుకున్నాను. సో ఆ నాజిల్లోనే నేను ఆల్రెడీ ఆ బ్యాగ్లోనే నేను ఈ క్రీమ్ అంతా ఫిల్అప్ చేసి ఈ విధంగా ఐసింగ్ చేస్తున్నానండి. ఎగ్జాక్ట్గా ఇలాగే పెట్టాలి క్రీమ్ అనేది లేదండి. మనం ఏ రకంగా సరే కేక్ మొత్తం ఫిల్అప్ చేసుకున్నాం అనుకోండి, అది ఈవెన్గా వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ అంతా స్ప్రెడ్ చేసాం కనుక ఇప్పుడు దాన్ని ఫుల్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం కేక్ అంతా నేను అప్లై చేసిన క్రీమ్ అంతా స్ప్రెడ్ చేస్తున్నానండి ఈవెన్గానా. కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నా అక్కడ కొంచెం ఎక్స్ట్రా క్రీమ్ అప్లై చేసి చేసుకోవాలి. ఓన్లీ స్పాచ్యులతో స్మూత్గా రావడం కష్టం అండి. సో నేను ఈ కేక్ స్క్రాపర్ యూజ్ చేస్తున్నానండి. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నదే. ఇదంతా ఒకటే ప్యాక్ అండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఒకటే లింక్ అండి. అది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, మీరు తప్పకుండా చూడొచ్చు. దీంతో అయితే నాకు ఇంకా బాగా స్మూత్గా వచ్చిందనమాట. ఇంతకుముందు మనం తయారు చేసిన చాక్లెట్ సిరప్ని ఒకసారి మెల్ట్ చేసి ఈ విధంగా నేను ఎడ్జెస్లో వేస్తున్నాను. సో అదే సిరప్ ఇంకొంచెం డార్క్నెస్ కోసం అని చెప్పేసి నేను రిమైనింగ్ ఐసింగ్ ఏదైతే ఉందో దాంట్లో వేసి ఈ విధంగా బ్యాగ్లో ఫిల్ చేసి ఈ విధంగా ఐసింగ్ చేసుకుంటున్నానండి కిందన. సేమ్ అదే నాజిల్ కంటిన్యూ చేస్తూ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేస్తున్నాను. ఇప్పుడు వీటి మీద చాక్లెట్ చిప్స్ తోటి డెకరేట్ చేస్తున్నానండి. ఈ విధంగా ఇప్పుడు నేను నా కేక్ షుగర్ స్టార్స్ తోటి డెకరేట్ చేసుకుంటున్నానండి. నేను వీటితోటి డెకరేట్ చేసుకుంటున్నాను, ఇవేని కాదు. ఇంకా మనకి బయట షాప్స్లో ఇంకా చాలా దొరుకుతున్నాయండి డెకరేటివ్ ఐటమ్స్. నేను లైక్ షుగర్ బాల్స్ అనేసి చిన్న చిన్న స్టిక్స్ లాగా అవన్నీ దొరుకుతున్నాయి. వాటితో కూడా మనకు నచ్చిన విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిపైన నేను కొన్ని రెడీ చేసుకున్నాను స్మైలీ చాక్లెట్స్. వీటితోటి నేను ఇప్పుడు డెకరేట్ చేస్తున్నానండి. ఈ స్మైలీ చాక్లెట్స్ కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నవి. వీటి రెసిపీని కూడా నేను నా రాబోయే వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. సో తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతుండండి. నేను మీకు అన్ని హోమ్ మేడ్ రెసిపీస్ అన్ని మీకు చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఖాళీగా కనిపించకుండా ఇంకొంచెం మంచి డెకరేటివ్గా కనిపించడం కోసం నేను ఇలా చాక్లెట్ సిరప్ ఆల్రెడీ ఉంది కదా మన దగ్గర, దాన్ని ఫిల్ చేసేసి దాంట్లో షుగర్ బాల్స్ వేసుకుంటున్నాను సిల్వర్ కలరు. అదేవిధంగా పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేలాగా నేను ఈ స్టార్స్ తోటి వాటితో డెకరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కేక్ మనం బర్త్డేస్కి ఫంక్షన్స్కి, ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా క్రిస్మస్కి, ఇంకా న్యూ ఇయర్కి ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను నా కేక్ని రెడీ చేసుకున్నానండి. మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన టిప్స్ తోటి ట్రై చేయండి. సో ఇప్పుడు మన యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ టేస్టీ చాక్లెట్ పేస్ట్రీని చూసేద్దామా. పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి చాలా చాలా ఇష్టమైన చాక్లెట్ పేస్ట్రీ. సో చాలా యమ్మీగా కనిపిస్తుందండి. వావ్, లేయర్స్ కూడా ఈ విధంగా మనం వేసుకోవడానికి ఇంకా కలర్ఫుల్గా ఉంది, ఇంకా స్మూత్గా కూడా చాలా స్మూత్గా ఉంది. చూడండి, నేను మీకు చాక్లెట్ది చూపిస్తున్నాను. ఈ విధంగా ఇది కొంచెం ఫ్లఫీగా అనిపించలేదు నాకు. దానికన్నా వెనిలాది అయితే ఇంకా చాలా ఫ్లఫీగా అనిపిస్తుంది. ఇంకా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి, చాలా చాలా బాగుంది టేస్ట్.
ఈ విధంగా మనం బయటకే అనేసి అవసరం లేకుండా ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా కూడా తయారు చేసుకోవచ్చండి. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి నా ఈ రెసిపీని, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో నా ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి హెల్దీ హెల్దీ రెసిపీస్ కోసం ఇంకా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటాయండి. సో మీ ఎంకరేజ్మెంట్ తోటి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇంకా లైక్ తప్పకుండా చేయండి నా వీడియోని. థ్యాంక్ యూ సో మచ్.